సార్, కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ చెప్పుకోవడానికి మన డిబేట్స్ సరిపోవు. అయినా చేసింది చెప్పుకోవడానికి కంటే కూడా మళ్ళీ ఏం నెక్స్ట్ చేస్తాం అనేదే చెప్పుకోవడానికి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఉత్సుకత ఆతృత చూపిస్తుంది. ఈ ఓటమికి కారణం ఏంటి అనే అంశాన్ని రివ్యూలో ఉంటాయి డెఫినెట్ గా. ఏ విధానాలు మమ్మల్ని ఓడగొట్టినాయి అని అంటే, మాకు దేశంలో ఓడిపోవడానికి ప్రధానమైన కారణము ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ అయితే, రెండు పూర్తిగా మత రాజకీయాలని నమ్ముకున్న బీజేపీ రాజకీయాలు మమ్మల్ని ఓడగొట్టినాయి. కానీ ఇప్పుడు బీజేపీ కూడా ఓడిపోయే స్థితికి వచ్చింది. రేపు నేను ఎట్లా గెలవాలనే దాని మీదనే మొన్న క్లీనం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగింది. రేపు మేమేం చేస్తామనేది చెప్పుకోవడానికంటే కూడా ఈరోజు వాళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే అన్నారు కదా 14,00,000 కోట్ల రూపాయలు అదాని కుంభకోణం కావచ్చు, ఇటువైపు బీబీసీ ఇచ్చిన దాంతో బీజేపీ ప్రభ తగ్గింది, రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చినాక కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనే ప్రశ్న కూడా మీరు వేసిండ్రు. తెలంగాణ అనే అంశం ఇవ్వడం అనే దానికంటే కూడా దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి ఓటమి కారణం అనేది పార్టీ యొక్క ప్రాథమిక అంచనా. సరే, ఓటమి గెలుపు అనేది సహజమైనప్పటికి కూడా 2014లో ఓటమి చాలా తేడా ఉంది. అంటే ఏంది, ఒక ప్రత్యామ్నాయ పార్టీ చాలా సుదీర్ఘ కాలంగా మాతో పోరాడి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది బీజేపీ, దాన్ని ఆహ్వానిస్తూనే తన రాజకీయాలను మాత్రం ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ, ప్రశ్నిస్తూనే ఉన్నది. ఏ దేశంలోనైనా మేము ఇది చేస్తాము అని చెప్పి అధికారంలోకి రావడం అనేది రాజనీతి. కానీ రెండు వర్గాల మధ్యన వైరుధ్యాలతో ఇలా మేము అధికారంలోకి వస్తామని చెప్పడం అనేది బీజేపీ రాజనీతి. అంటే విద్వేషాలను రెచ్చగొట్టి, మతాల మధ్యన ఘర్షణలు పెట్టి, లేకపోతే మత వైరుధ్యాలను పెంచి మెజారిటీ పోలరైజేషన్ చేసి, ఇది మాది, ఇది ఎజెండా ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు, ఇప్పుడు మాదేంది ఎజెండా అంటే మీకు అర్థమవుతుంది. అగ్రికల్చర్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ రేపు ప్రధానమైన అంశంగా ఉండబోతుంది. దాంతోపాటు అంతర్జాతీయ అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది ఒకటైతే, మహిళా సాధికారిత ఏ విధంగా చేయాలనేది మొన్న 2 రోజుల సెషన్ లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చర్చించింది. వివిధ పేపర్లు కూడా వివిధ అర్థం గారు, ఒకటి ఇంపార్టెంట్, నేను అర్థం గారు, మనం ఎన్నో సార్లు మీలాంటి మేధావులకు అర్థం కాని ప్రశ్న వేయట్లేదు నేను. ఎందుకంటే మీరేమన్నారు, మత విద్వేషాలు అన్నారు. మీరున్నప్పుడు కేవలం మైనార్టీలకు ఏం కావాలి, మైనార్టీలను ఎలా దగ్గర తీసుకోవాలి అని చెప్పి మెజార్టీ ప్రజలను వదిలేసిన మాట వాస్తవం. అసలు నాకు ఇంకా మీ ముగ్గురు ప్రముఖులు ఉన్నారు కాబట్టి నాకు ఒకటే ప్రశ్న, మైనార్టీలు అంటే ఎవరు? మతపరంగా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని మైనార్టీలు అంటారా? కులపరంగా మైనార్టీలు అంటారా? విద్యాపరంగా మైనార్టీలు అంటారా? ఆర్థిక పరంగా మైనార్టీలు అంటారా? సరిగ్గా నిర్వచించలేదు మీరు. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు పాల్పడ్డారు 100%. ముస్లింలో మైనార్టీలు ఎట్ల అవుతారు సార్? ముస్లిం మతస్థుల కన్నా జైన్ మతస్థులు తక్కువగా ఉంటారు, బుద్ధిస్టులు ఇంకా తక్కువ ఉంటారు, ఇంకా చాలా 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 మతాలు మైనార్టీలో ఉన్నాయి. అవన్నీ ఉండగా ముస్లింస్ మాత్రం వీళ్ళు మైనార్టీలు, వీళ్ళకు స్కూల్స్ ఇచ్చేద్దాం, వీళ్ళకి కాలేజీలు ఇచ్చేద్దాం, వీళ్ళకి విద్యా సంస్థలు నడుపుకునే హక్కు ఇచ్చేద్దాం, అసలు యూనివర్సిటీకి వీళ్ళు అటాచ్మెంటే అవసరం లేదు, వీళ్ళు ఇష్టం వచ్చింది వీళ్ళు చదువుకోవచ్చు, ఇష్టం వచ్చింది వీళ్ళు చెప్పుకోవచ్చు అనే సిద్ధాంతం ఎక్కడో దెబ్బతీసినట్టు అనిపించలేదా మీకు? మైనారిటీస్ అనేది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ డిఫైన్ అయింది సాంబన్న. డెఫినెట్ గా మత మైనారిటీలు అంటే ముస్లింసే కాదు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో, కొంత ఏరియాలో. అంటే మైనారిటీస్ అనగానే కేవలం ముస్లింలనే బూచిగా చూపుతున్నది బీజేపీ. కానీ మైనారిటీస్ అనేది ఓన్లీ క్రిస్టియన్ ముస్లింసే కాదు, క్రిస్టియన్స్ మేజర్ పాపులేషన్ ఉంది కదా, సమంగానే ఉంటది. అయితే ఆ రోజు 34 కోట్ల జనాభా ఉన్న రోజు వాళ్ళు మైనారిటీలే, కానీ ఇప్పుడు మెజారిటీగా మారినప్పటికి కూడా మైనారిటీలుగానే ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 14 కోట్లు 18 కోట్లు ముస్లింలు ఉండి, ఇలా 6-7 కోట్లు క్రిస్టియన్స్ ఉండి, బుద్ధిస్టులు ఒక 6-7 కోట్లు ఉండి, ఇప్పుడు హిందూ 85 నుంచి 90 కోట్ల మధ్యన ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మెజారిటీ ఎవరు? మనమే, మళ్ళీ హిందువులమే. కానీ ఇది వాళ్లకు చేతికొచ్చిన ఆయుధంగా మార్చుకుంటున్నది బీజేపీ, ఇది సమస్య అవుతున్నది. ఇలా మీరు చూడండి, గోద్రా సంఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కానీ గోద్రా సంఘటన జరిగింది వాస్తవం, కానీ ముద్దాయిలు లేరు. మనం స్టేట్ పాలిటిక్స్ పరిమితం అవుదాం సార్.
మనం నెక్స్ట్ మీకు ఇచ్చినప్పుడు స్టేట్ పరిమితం అవుదాం. మీరు అన్నట్టుగా నేషనల్ డిబేట్ కూడా ఒకటి రెండు సార్లు ఇంకా టైం వచ్చినప్పుడు పెడదాం సార్. ఓ చిన్న బ్రేక్ తర్వాత మనకి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు.